ఇది ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు. నేను చాలా కాలం నుంచి అంతర్మదనంలో ఉన్నా. అదే కారణంగా నేను మీడియా కూడా రాకుండా స్టాప్ చేసినాను. నేను ఇవన్నీ ల్యాప్సెస్ అంతా జగన్ గారికి చెప్దామని ప్రయత్నం చేశా, కానీ అవకాశం రాలేదు. నేను అందరి మాదిరిగా చెప్పలేను, కానీ నేను అతన్ని కించపరుస్తూ కూడా మాట్లాడలేను, ఎందుకంటే కొన్ని మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి అతనిలో. చిన్న వయసు ఉంది, మంచి ఓపిక ఉంది, కష్టపడతాడు, ప్రజలకు బాగా మంచి జరుగుతుందనే నమ్మకం ఉండింది నాకు. కానీ ఆయన ఆలోచన విధానం చూస్తే డిఫరెంట్గా అనిపించింది నాకు. మారు వేషాలు వేసుకొని అర్ధరాత్రులు పోయి తన పరిపాలన గురించి ఏమవుతామని కనుక్కునేవాడు. ఇప్పుడు అవసరంలే, మనకు డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్, సిఐడి, అది ఇది ఏటేటో ఉన్నాయి, కనుక్కోవచ్చు. మీరు పార్టీ క్యాడర్ ద్వారా కనుక్కోవచ్చు. అటువంటి అవకాశాలు ఉన్నా కూడా దాన్ని తోసిపుచ్చిపోవటం అనేది అన్వైజ్ థింగ్. ప్రజల ఫీడ్బ్యాక్ నుంచి వచ్చిన నిర్ణయాలే కరెక్ట్ నిర్ణయాలు. ఆ ఫీడ్బ్యాకే తెలుసుకునే దానికి వీలు కానప్పుడు మనం చేసే నిర్ణయాలు కరెక్ట్ ఉంటాయని నమ్మకం లేదు. పొలిటికల్ సెక్టరే కరప్ట్ అయిపోయింది. దీంట్లో జనరల్గా మీకు వచ్చే అనుమానం ఏమంటే ఇదేదో బయటికి చెప్తారు, మనసులో ఏదో ఉంటుంది అనేటువంటిది. కానీ మనం గొంతు కోసుకునే కూడా గారెడ్ అనే పరిస్థితి వచ్చేస్తుంది. నేను ఆ ప్రయత్నం చేయటం లే. నాకు 3 సంవత్సరాల పైచులకు కౌన్సిల్ ఉంది, ఇంకా వదిలేసాను, రాజీనామా చేయబోతున్నా. రాజ్యసభనే 2 సంవత్సరాలు వదిలేసినండి. ఇది మంచి, ఇది చెడ్డ అనే నా కాన్షియస్కు తగిలిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ఆయన తీసుకున్నటువంటి అడ్వైజర్లు కూడా, అంటే నేను అందరినీ బ్లేమ్ చేయను, పర్సన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ ది స్టేట్. వాళ్ళైనా కూడా ఆయన్ను మార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆయన కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చి కొంతవరకైనా నిర్ణయాలు మంచి జరుగుతాయని. మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందన్నాడు, సిగ్గుగా లేదా నీకు ఆ పార్టీలో ఉండేవారు. అంటే సిగ్గు ఉన్నింది కానీ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి మనకు. ప్రతి చిన్న తేడాకు పార్టీతో కొట్టాడు, బయటికి రాలేం కదా. ఇండియాలో పాలిటీషియన్స్కి ఆప్షన్స్ అంత ఎక్కువ లేవు. ఇప్పుడు సాధికారత అన్నారు, ఊరికే బస్సులు పెట్టి ఆ పక్క ఈ పక్క పోనీకుండా జనాలను, పోలీసులను పెట్టి జనాలను చూపిస్తే అది సాధికారత కాదు. సాధికారత నిజంగా ఆమె ఎంపవర్మెంట్ ఎంతవరకు చేయగలిగాము, పొలిటికల్ ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలుగుతున్నారా. ఆ ఎంపవర్మెంట్, అది ఎంపవర్మెంట్ అనే డెఫినేషనే అర్థమే మారిపోయింది రాష్ట్రంలో. ఏ విధంగా సాధికారం చేసినారు ప్రజలకి? నీ సాధికారత మీటింగులు పెట్టి చూపించేది ఏమైనా అప్రాప్రియేట్గా ఉందా? జనాలను తోలటము ఆ పక్క ఏ పక్క పోనీకుండా. నేను కడపలో ఇక్కడ చూసిన చెన్నూరు బ్రిడ్జ్ పైన పెట్టినారు, ఇక్కడ దూకి సావాల్సింది వాడు ఎట్లో పెన్నా నదిలో పరిగెత్తాలంటే ఆ పక్క ఈ పక్క పోలీసులు పెట్టి జనాలు చూపించి ఇది సాధికారత. వాడు ఏడ్చిపోతుంది బయటికి, ఆమె లేడీ పాపం ఆమె నేషనల్ కాల్ అటెండ్ కావాలంటే లేట్ ఉండు. నేను టీవీలో చూసినాను, మరి ఇంత దారుణంగా ఇది సాధికారత. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో రత్న కిరీటం అనుకుంటే అది పొరపాటు. ముండ్ల కిరీటం కన్నా ఘోరంగా ఉంటుంది. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ సిస్టమ్స్ను కరెక్ట్గా ఇన్స్టాల్ చేసి ప్రజలకు వీటిపైన నమ్మకం కలిగేటట్లు చేసి ఆర్థికంగా అన్ని ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ పోయేదానికి అని, అది బిజినెస్ సెక్టర్ కానీ ఏ సెక్టర్ అయినా డెవలప్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే ఒకడు చేయలేడు. అందువల్ల అందరూ అతనికి సహకారం అందించాలనేటువంటిది కుటుంబంతోనే మీరు ఖాళీ. చాలా కష్టమైన ఇది, ఈ వాతావరణంలోనే ఇది చేస్తారు. కానీ ఇంకా ఆలోచన విధానం మారలే రూలింగ్ పార్టీది. వాళ్ళు ఇంకా వాళ్ళ పార్టీలో ఉంటే బంగారు, లేకుంటే వేరే పార్టీలో ఉంటే చెత్త, స్క్రాపు, ఈ విధంగా రాయించుకుంటాను.
చెత్త స్క్రాప్ మీ దగ్గర ఉన్నప్పుడు బంగారుగా ఉంటుంది, పక్కకు వస్తే చెత్త వచ్చిందా?